ప్రాణాలు పోతున్నాయి. గాంధీలో నెలకు సగటున 700 మరణాలు, ఉస్మానియాలో సుమారు 560 మంది మరణాలు. వెంటాడుతున్న వైద్యులు సిబ్బంది లేమి, కనీస సౌకర్యాలు మందుల కొరత ఓ కారణం. పేదల పాలిట ధర్మాసుపత్రిగా పేరొందిన ఉస్మానియా గాంధీ ఆసుపత్రులు మరణాలకు కేర్ ఆఫ్గా మారుతున్నాయి. మెరుగైన వైద్యం అందుతుందన్న ఆశతో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్న రోగులు తిరిగి సజీవంగా వెళ్తారనే గ్యారంటీ లేకుండా పోతుంది. వైద్యులు సిబ్బంది బెడ్లు మందులు పూర్తి స్థాయిలో లేకపోవడం కూడా మరణాల రేటు పెరగడానికి కారణమని తెలుస్తుంది. ఈ రెండు ఆసుపత్రుల్లోనూ కూడా రోజుకు సగటున 20 మంది చొప్పున చనిపోతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. మరణాలపై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా ఉస్మానియాలో నెలకు సగటున 560, గాంధీలో 700 మంది చనిపోతున్నట్టు వెల్లడి కావడం ఆందోళనకు గురి చేస్తున్న విషయం అన్నమాట. దీనికి మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పాలి. అదే గవర్నర్ మాట్లాడితే ఏదో వ్యాఖ్యలు ఇస్తూ ఉంటారు. మెరుగైన వైద్యం అన్నారు కదా, తెలంగాణలో మెరుగైన వైద్యం ఉంటే ముఖ్యంగా ప్రథమంగా ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ ఉస్మానియాలోనే ఎందుకు మరణాలు జరుగుతున్నాయి? కేవలం డాక్టర్లు సరిగ్గా ట్రీట్మెంట్ చేయక డాక్టర్లు లేకనట, స్టాఫ్ లేక డాక్టర్లు లేక. పాపం డాక్టర్లు ఆడేదుకుంటారు, వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగాలు చేయాలి కదా, పైసలు సంపాదించాలి కదా, లక్షలు వస్తుంది. గవర్నమెంట్ జీతం తీసుకోవాలి, అక్కడ పోయి మళ్ళీ వాళ్ళ కింద పనిచేయాలి, లేకపోతే అతనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టాలి. మరి అక్కడ బిజీగా ఉన్న వ్యక్తి ఇక్కడ ఎందుకు ట్రీట్మెంట్ చేస్తాడండి? నేను ఒక్కటే అడుగుతున్నా మంత్రి హరీష్ రావు గారిని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, ఇప్పుడున్న గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో, డాక్టర్లు ఎవరైతే గవర్నమెంట్ డాక్టర్లు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ప్రైవేట్లో పనిచేయద్దు, వాళ్ళు ఎవరికి కూడా ప్రైవేట్ హాస్పిటల్ ఉండద్దు అని ఒక జీవో తీసుకొచ్చే దమ్ము ధైర్యం తెలంగాణ ప్రభుత్వానికి ఉందా అంటున్నా. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాడు ప్రైవేట్ హాస్పిటల్ కను వైపు చూడద్దు, మీరు గవర్నమెంట్ హాస్పిటల్నే పనిచేయాలి, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలకి రాజీనామా చేసి వెళ్ళిపోండి అని చెప్పే దమ్ము ధైర్యం తెలంగాణ ప్రభుత్వానికి ఉందా నేను అడుగుతున్నా. నేను వేళ్ల మీద చూపిస్తానండి, గాంధీ హాస్పిటల్లో ఎంతమందికి ప్రైవేట్ క్లినిక్స్ ఉన్నాయో, ఎంతమందికి ఉస్మానియా హాస్పిటల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారో, ఏకంగా కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్నే స్థాపించారు, వేల మీద చూపిస్తా. వాళ్ళందరినీ రోజున మీకు పీకేసే అధికారం ఉన్నదా, తీసేస్తారా, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్తారా, లేకపోతే గవర్నమెంట్ జాబ్ తీసేస్తారా? డాక్టర్ అయితే అక్కడన్నా పనిచేయాలి, లేకపోతే ఇక్కడన్నా పనిచేయాలి, ఎట్లా వేరే పనిచేస్తారు? చూసి చూడనట్టు మీరు వదిలేస్తలేరా వీళ్ళని? అందుకే ఈ ప్రాబ్లం కదా. మరి ఎందుకే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేట్ చేసి పడేయండి, ఎందుకు?